రోజు సేవ చేస్తున్నాం. నేను కానీ మా రాజశేఖర్ రెడ్డి కానీ మేము ఎక్కడ కూడా కబ్జాలు చేయలేదు, ఏది కూడా దౌర్జన్యం చేయము. ప్రేమ మనుషులము, ప్రజలకు దండాలు పెట్టుకుంటూ పోతాం. మా మేడ్చల్ల ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎంత లీడర్లను తయారు చేస్తాం, ఇక్కడ కూడా ఆయన అదే పద్ధతి చేస్తాం. మా మంచి కాలేజీలు మేము ప్రపంచం తగ్గట్టుగా ఇంజనీర్లను తయారు చేస్తున్నాం, ప్రపంచం తగ్గట్టు డాక్టర్లను తయారు చేస్తున్నాం, ఫార్మసిస్టులను తయారు చేస్తున్నాం. మేము ఎవరికి మోసం చేస్తలేము, ఎవరికి మాయ మాటలు చెప్తలేము, ఎవరు తప్పుడు ప్రచారం చేస్తలేము, ఎవరి తన దౌర్జన్యం చేస్తలేము, ఎవరిని దగా చేస్తలేము, ఎవరికి మోసం చేస్తలేము, ఎక్కడ కూడా కబ్జా చేస్తలేము. మాది నీట్ నీట్ పాల లెక్క, పాల లెక్క తెల్లటి పాల లెక్క. తప్పకుండా ప్రజలు పెద్ద ఆదరణ ఇస్తారు, భారీ మెజారిటీతో గెలిచేది ఖాయం. తప్పకుండా మా సీఎం కేసీఆర్ గారిని మూడోసారి భారీ మెజారిటీతో పెద్ద ఎత్తున 103 సీట్లతో మేము గెలిపిస్తున్నాం. ఆయన మూడోసారి సీఎం అయ్యేది ఖాయం. జై తెలంగాణ, జై కేసీఆర్. మేడ్చల్ని మల్లారెడ్డి దోచుకున్నాడు, ఇప్పుడు మల్కాజ్ని దోచుకోవడానికి వస్తున్నాడని చెప్పి మైనంపల్లి ఆరోపించారు. ఏమంటారు? ఆయన ఆరోపిస్తాడు, ఆయన దోచుకున్నాడేమో ఆయనకే తెలుసు. అది దోచుకునేటోళ్ళకి తెలుసు. నా సంగతి నీకు తెలియదా? వినాయ, నా సంగతి మీకు తెలియదా? ప్రెస్ వాళ్ళకి అందరికి తెలుసు. నాకు రాజకీయం రాకముందుకే కాలేజీలు ఉన్నాయి, రాజకీయం రాకముందే మెడికల్ కాలేజీలు ఉన్నాయి, రాజకీయం రాకముందుకే నాకు భూములు ఉన్నాయి, రాజకీయం రాకముందే నాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. నాకేం కొత్త ఏం కాదు, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చినా. అదే మాదిరిగా నా అల్లుడు కూడా రాజశేఖర్ రెడ్డి కూడా అదే మాదిరిగా సేవ చేసేందుకు ఇక్కడ తెప్పించిన. ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు, నీతో అడిగినలకు కూడా తెలుసు. వీళ్ళతో మనం పెట్టుకోలేము, వీళ్ళతో మనం గెలవలేము. ఇంత పెద్ద ప్రజలు, ఇంత పెద్ద చెల్లెళ్ళు అక్కలు ఎందుకు వచ్చిర్రు? మాకు రాజశేఖరుడు కావాలి, మంచి నాయకుడు కావాలి, మంచి లీడర్ కావాలి. డెమోక్రసీ లేదని మైనంపల్లి గారు రాజీనామా చేశారు. కరెక్టే. డెమోక్రసీ అంటే క్రమశిక్షణ అంటే బీఆర్ఎస్ పార్టీ. మీరు చూస్తున్నాం, మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ముగ్గురిని డిస్మిస్ చేసిండు. డిసిప్లిన్ లేకపోతే, క్రమశిక్షణ లేకపోతే ఎంత పెద్దోడైనా సరే, మల్లారెడ్డి అయినా సరే, ఇంకెవడైనా తోపైనా సరే, వాడిని డిస్మిస్ చేయవలసిందే. క్రమశిక్షణ లేకపోతే మీరు పొంగులేటి శ్రీనివాసన్ రెడ్డి చూసిరు, కోట్ల రూపాయలు ఉన్నాయి కానీ టికెట్ ఇవ్వలే, ఎందుకంటే పార్టీకి రాంగ్ పని చేశాడు. మనం వివేక్ వెంకటస్వామిని చూసినాం, V6 ఉంది, పేపర్ ఉంది, వెలుగు అన్నీ ఉన్నాయి కానీ సీట్ ఇవ్వలే. ఎందుకు ఇవ్వలే? బీఫామ్ ఇచ్చిన వాళ్లకు ఆపోజిట్ చేసిండు. జితేందర్ రెడ్డి ఉన్నాడు ఎంపీ, పెద్ద ఫ్లోర్ లీడర్ ఢిల్లీలో, అయినా ఆయనకు సీట్ ఇవ్వలే. ఎందుకు? క్రమశిక్షణ లేదు కాబట్టి. పథకాలని ఆపేసినారు అని అంటున్నారు, ఇది నిజమా? పథకాలు ఆపేయలే. మీకు ఒకటి చెప్తే పరిశాన్ అవుతారు. నేను మినిస్టర్ కదా, పథకాల మీద నేనే సైన్ పెట్టాలి కదా. 3 ఏళ్ళ సంది 6 కోట్ల రూపాయలు వాడలేదు. ఆ తిరుపతిలో తిట్టినాక నా దగ్గరికి సైన్లకు పంపించారు 6 కోట్లు. కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే ఫండ్ వాడలేదు నా దగ్గరికే వస్తుంది కదా. నీకు కావాలంటే ఆ లెటర్ చూపిస్తే 6 కోట్ల మీద నేను సైన్ చేసింది. కలెక్టర్ ఆఫీస్లో ఉన్నది ఇప్పుడు. ఎవరు అప్లై చేయండి, ఒకటి సబ్మిట్ చేయండి, రిపోర్ట్ పెట్టండి. మా దగ్గర మేము ఉల్టా తెచ్చుకుంటున్నాము. ఆయన ఉన్న ఫండ్ వాడలేదు. మీకు సుబుద్ధం అని చూపిస్తాను. వీళ్ళు ఏం తప్పనుంటే నేను మేబీ తప్పుంటే నేను క్షమాపణ కూడా చెప్తాను. రాంగ్ ఉంటుంది.